మొట్టమొదటిసారిగా ద్వారక ఆనవాళ్లు 1963లో వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ రాష్ట్రం పూణేకు చెందిన డెక్కన్ కాలేజ్ పురావస్తు శాస్త్ర విద్యార్థులు ద్వారకాధీశుని గుడికి వెలుపలి ప్రాంతంలో దక్షిణాన భూమి ఉపరితలం నుండి 6 మీటర్ల లోతులో అన్వేషణ కొనసాగించగా కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. వీటిపై విస్తృతంగా పరిశోధనలు జరపగా ఇవి కొన్ని 100ల సంవత్సరాలు పురాతనమైనవిగా వారు గుర్తించారు. అయితే డెక్కన్ కాలేజీకి చెందిన విద్యార్థులు అక్కడే ఎందుకు అన్వేషించారు? దీనికి సమాధానం ద్వారకను దర్శించుకున్న ఎవరిని అడిగినా టక్కున చెబుతారు. ద్వారక సముద్ర తీరాన్ని గమనించినట్లయితే రాతితో కట్టబడిన గోడలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. సముద్ర తీరాన్ని గమనించినట్లయితే కొన్ని 100 టన్నుల డెబ్రిస్ కనిపిస్తుంది. దానర్థం ఈ ప్రాంతంలో ఒకప్పుడు జనాలు ఇల్లు కట్టుకొని నివసించేవారని, కాలగమనంలో ప్రకృతి వైపరీత్యాలకు అవి కూలి మట్టిగా మారాయని అర్థమవుతుంది. ఈ ఆలోచనే ప్రొఫెసర్ సంకలియాకు వచ్చింది. దాంతో అక్కడ ఒకప్పుడు జనావాసం ఉండేదని నిరూపించడానికి ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని తన విద్యార్థులు అన్సారీ మరియు మధుకర్లతో కలిసి పరిశోధన జరిపాడు. ద్వారక నగరం మళ్ళీ వెలుగులోకి రావడానికి బాట వేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు ప్రొఫెసర్ సంకలియా. తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన అవశేషాల ఆధారంగా ఖచ్చితంగా ఇప్పుడున్న ద్వారక అలనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏలిన ద్వారకేనని తెలుపుతూ యావత్ ప్రపంచం బిత్తరపోయేలా 1966లో ఎక్స్కావేషన్ ఎట్ ద్వారక అనే టైటిల్తో పుస్తకాన్ని ప్రచురించారు. అయితే అంతా బాగానే ఉంది, కానీ చివర్లో పై అవశేషాల ఆధారంగా శ్రీకృష్ణుని ద్వారకా నగరం 2000 సంవత్సరాల పురాతనమైనదని లిఖించబడింది. ఇక్కడే ఈ వ్యాఖ్యలతో మన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్తల్లో ఒకరైనటువంటి ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు గారు తీవ్రంగా విభేదించారు. సంకలియా థీరీ ప్రకారం ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 100వ సంవత్సరం దరిదాపుల్లో ఉండాలి. చరిత్ర ప్రకారం మన భారతదేశాన్ని క్రీస్తు పూర్వం 322 నుండి 185 వరకు మౌర్యులు పరిపాలించారు. ఇదే సమయంలో అంటే క్రీస్తు పూర్వం 190 నుండి 180 ప్రాంతంలో ప్రస్తుతం పిలువబడుతున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలు ఇండో గ్రీక్ కింగ్ అగతోక్లస్ ఆధీనంలో ఉండేవి. ఆశ్చర్యమేంటంటే ఇతని హయాంలో ముద్రించబడ్డ నాణాల ఓవైపు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో కనిపించగా మరోవైపు బలరాముడు కనిపిస్తాడు. అలాగే క్రీస్తు పూర్వం 130 నుండి 120 ప్రాంతంలో అని కొంతమంది, మరికొందరు కాదు క్రీస్తు పూర్వం 115 నుండి 95 మధ్యలో యాంటియాల్కిడస్ ఇండో గ్రీక్ రాజుగా ఉన్నాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఇతని హయాంలోని హెలియడోరస్ అనే అంబాసిడర్ కృష్ణుని జ్ఞానబోధనల పట్ల ఆకర్షితుడై హిందూ ధర్మానికి కన్వర్ట్ అయ్యాడని, అందుకు గుర్తుగా వసుదేవుని భక్తునిగా రుజువు చేస్తూ ఓ స్తూపాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ ఆ స్తూపంపై గాడ్ ఆఫ్ గాడ్, దేవుళ్లకు దేవుడు అని లిఖించబడింది. ఆ స్తూపం మనకు మధ్యప్రదేశ్లోని విదిశ అనే ప్రాంతంలో కనిపిస్తుంది. హెలియడోరస్ను హిందూ ధర్మం స్వీకరించిన తొలి విదేశీయునిగా పరిగణిస్తుంటారు. హెలియడోరస్ చెప్పిన ఆ వసుదేవుడు శ్రీకృష్ణుడే అని మన వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా డాక్టర్ రావు బలంగా దీన్ని విశ్వసించాడు. అలాగే సువిశాల మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి చంద్రగుప్తుని ఆస్థానానికి చెందిన చాణక్యుడి అర్థశాస్త్రం దుర్గ విధాన దుర్గ నివేశం ప్రకరణంలో మనకు ద్వారకా నగరానికి చెందిన లేఅవుట్ కనిపిస్తుంది. వీటన్నింటినీ బట్టి చూస్తే ఖచ్చితంగా శ్రీకృష్ణుడు మౌర్యుల కాలానికి ముందు నివసించి ఉండాలి. మన పురాణాలు కూడా అవే చెబుతున్నాయి. కానీ ప్రొఫెసర్ సంకలియా ప్రచురించిన ఎక్స్కావేషన్ ఆఫ్ ద్వారకా అనే పుస్తకంలో శ్రీకృష్ణుడి ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం అంటే మౌర్యుల కాలం తదనంతరంకి చెందిందని లిఖించబడింది. దీన్ని ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు తీవ్రంగా ఖండించాడు. ఎస్ఆర్ రావు ఇండియాలోనే టాప్ మోస్ట్ ఆర్కియాలజిస్ట్లో ఒకరు. లోథల్ రేవుపట్టణం, ఇంకా మరెన్నో హరప్పా నాగరికతకు చెందిన ఆనవాళ్లను గుజరాత్లో వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో చాలా పాపులర్ అయ్యాడు. అఫీషియల్గా డాక్టర్ రావు 1980లోనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నుండి రిటైర్ అయినప్పటికీ గోవాలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎన్ఐఓ మెరైన్ ఆర్కియాలజీ అనే నూతన విభాగానికి పురుడు పోసి కర్త కర్మ అన్నీ తానై
తన సేవలను అందించాడు. 1981 నుండి 1994 వరకు రావు గారు ఈ విభాగానికి హెడ్గా ఉన్నారు. రావు గారి దృష్టి ద్వారక వైపు మరల్చడం ఓ యాక్సిడెంటల్ సంఘటన ఆధారంగా జరిగింది. అయితే ద్వారకాధీశుని గుడికి ఉత్తరాన ఉన్నటువంటి ప్రహారీ గోడకు ఆనుకొని పంచాయతీ ఆఫీస్ ఉంది. దాంతో స్వామివారి ఆలయానికి అడ్డొస్తున్నటువంటి ఆ భవనాన్ని కూల్చివేయాలని 1979 హాతీ కమిటీ నిర్ణయించింది. ఈ కార్యాన్ని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ రావు గారి ఆధ్వర్యంలో జరిపించాలని కమిటీ నిర్ణయించింది. అయితే యాదృచ్ఛికంగా ఈ భవనాన్ని కూలుస్తున్నప్పుడు భవనం కింది భాగంలో రాళ్లతో నిర్మితమైనటువంటి ప్లాట్ఫామ్ కనిపించింది. అది గమనించిన రావు గారికి ఆ రాళ్ల కింద ఏముందో తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగింది. దాంతో వాటిని తొలగించగా కింద మరో గుడి కనిపించింది. ఇది అతి పురాతనమైన 9వ శతాబ్దానికి చెందిన విష్ణు మందిరంగా వారు గుర్తించారు. దాంతో మరింత లోతుగా అక్కడ తవ్వకాలు జరపగా శంకులు, మట్టితో చేయబడిన వస్తువులు, ఇనుప వస్తువులు, ఇంకా మరెన్నో అపురూపమైన వస్తువులు బయటపడ్డాయి. ముఖ్యంగా ఈ తవ్వకాల్లో బయటపడ్డ మట్టితో చేయబడిన కుండలపై పరీక్షలు జరపగా ఇవి క్రీస్తుపూర్వం 1500వ సంవత్సరానికి చెందినవని తెలిసింది. దాంతో ఈ ప్రాంతంలో క్రీస్తుపూర్వం 15వ శతాబ్దంలోనే జనాలు నివసించేవారని, వారికి ఆ కాలంలో కుండలు తయారు చేయడం వంటి నాగరికత తెలుసునని, కాలగమనంలో ఈ ప్రాంతాన్ని సముద్రం ముంచెత్తిందని రావు గారు గ్రహించారు. రావు గారికి ఒక్కసారిగా తన చిన్నతనంలో పుస్తకాల్లో చదువుకున్నటువంటి శ్రీకృష్ణుడి ద్వారకా నగరం, దాని సముద్ర విలీనం వంటి ఘట్టాలు గుర్తుకు వచ్చాయి. దాంతో ఈ నగరం నిజంగానే అప్పటి శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక నగరమై ఉంటుందని డాక్టర్ రావు బలంగా నమ్మారు. మన పురాణాల్లో ద్వారక నగరం సముద్ర గర్భంలో కలిసిపోయిందని లిఖించబడింది. కాబట్టి ద్వారక ఆనవాళ్లు కూడా అక్కడే దొరుకుతాయని డాక్టర్ రావు భావించాడు. తన విశ్వాసం నిజమో కాదో, గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ఆ ప్రాంతానికే వెళ్ళి ఆ మీతుమి తేల్చుకోవాలని రావు నిశ్చయించుకున్నాడు. సముద్ర గర్భంలోకి వెళ్ళడానికి సుశిక్షితులైన డైవర్స్, అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్స్, అండర్ వాటర్ వీడియో కెమెరా, ఆక్సిజన్ సిలిండర్స్ వంటి సదుపాయాలేవీ లేకపోవడంతో తొలినాలలో సముద్ర తీర ప్రాంతంలోని భూభాగం, అలాగే బేట్ ద్వారకా ఐలాండ్లో తవ్వకాలు జరిపి డాక్టర్ రావు పరిశోధనలు జరిపాడు. అయితే డాక్టర్ రావు గారిని దగ్గరగా చూసిన వారు అతను పట్టువదలని విక్రమార్కుడని, అనుకున్నది సాధించే వరకు దేన్ని వదిలిపెట్టడని చెబుతుంటారు. వీరజోస్యమే నిజమయ్యింది. 1983 వరకు చాలా తక్కువ సమయంలో సముద్ర గర్భంలోకి వెళ్ళడానికి ఒక అద్భుతమైన టీంని, మౌలిక సదుపాయాలను డాక్టర్ రావు సమకూర్చుకున్నాడు. 1983 నుండి 1992 వరకు 12 దఫాల్లో సముద్రాన్వేషణ కొనసాగించారు. ఆ ప్రాంతంలో సముద్ర గర్భంలోకి ప్రవేశించాలంటే అది కేవలం నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో అలల వేగం చాలా తక్కువ ఉన్న సమయంలో మాత్రమే సాధ్యమయ్యేది. సముద్ర గర్భంలోకి వెళ్ళిన సిబ్బందికి గనక ప్రాణనష్టం సంభవించినట్లయితే అది తన కెరీర్లోనే మాయని మచ్చగా నిలుస్తుందని రావు గారికి బాగా తెలుసు. అందుకే వాతావరణం పూర్తిగా అనుకూలించిన పరిస్థితులలోనే రావు గారు పరిశోధనలు జరిపేవాడు. అయితే ఈ నెలలలో కూడా పూర్తి సమయాన్ని రావు గారు ఉపయోగించుకోలేకపోయేవారు. దీనికి కారణం సముద్రాన్వేషణ చాలా ఖర్చుతో కూడుకున్న పని, ప్రతిరోజు లక్షల్లో ఖర్చవుతుంది. అందుకు రావు గారి దగ్గర సరైన ఫండింగ్ లేదు. ఆ కాస్త కూడా తన పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి డాక్టర్ రావు సమకూర్చుకోగలిగారు. ఓ ఇంటర్వ్యూలో రావు గారు, నా దగ్గర ఫండింగ్ లేకపోవడం వలన నేను కేవలం సంవత్సరంలో 20 రోజులు మాత్రమే సముద్ర గర్భంలో పరిశోధనలు కొనసాగించేవాడినని చెబుతున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీ పురాణాలన్నీ కట్టుకథలు, మీ దేవుళ్ళందరూ ఏలియన్స్ అంటూ మన దేశ సంప్రదాయాలను విదేశీ చరిత్రకారులు హేళన చేస్తూ మాట్లాడుతున్న సమయంలో మా పురాణాలు కట్టుకథలు కావు, వాస్తవంగా జరిగిన యథార్థ గాథలు అని చెప్పే అద్భుతమైన సువర్ణావకాశం ద్వారక కల్పించింది. అందుకోసం నిద్రాహారాలు మాని నిబద్ధతతో పనిచేయగలిగే వీర సైనికుడు డాక్టర్ రావు ఉండనే ఉన్నారు. అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకొని, ఇది మా చరిత్ర,
మా పూర్వీకుల గొప్పతనం అని వెలుగెత్తి చాటే సువర్ణావకాశాన్ని కల్పించే బృహత్ కార్యానికి కావలసిన కనీస సహాయాన్ని మన ప్రభుత్వం చేయలేకపోయింది. స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడానికి, విదేశాల్లో జల్సాలు చేయడానికి, ఎన్నికల ముందు జనాలను లొంగదీసుకోవడానికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ప్రభుత్వాలు మన దేశ చరిత్రను సువర్ణాక్షరాలతో రాసే అవకాశం కలిగిన మహాకార్యానికి మాత్రం మొండి చేయి చూపించాయి. అయినప్పటికీ తనకున్నటువంటి ఆ కాస్త పరిమిత వనరులతోనే రావు గారు అనుకున్నది సాధించారు. శ్రీకృష్ణుని దివ్యక్షేత్రం ద్వారక ఆనవాళ్లను కనుగొన్నాడు. సముద్ర గర్భంలో రెండు మహానగరాల ఉనికిని కనుగొన్నాడు. వీటిలో ఒకటి ప్రస్తుతమున్నటువంటి ద్వారక వద్ద ఉండగా, మరొకటి అక్కడి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బేట్ ద్వారక అనే ఐలాండ్కి దగ్గరలో ఉంది. సముద్ర ఉపరితలానికి 70 అడుగుల లోతులో భారీ బండరాళ్లతో నిర్మితమైనటువంటి ప్రహారీ గోడలు, భవంతుల ఆనవాళ్లు కనిపించాయి. ఒక్కో బండరాయి 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల మందాన్ని కలిగి ఉంది. ఆధునిక నగరాలకు సరి సమానమైనటువంటి వీధి నిర్మాణాలు, రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, పార్కులు, భారీ గేట్లను వారు అక్కడ కనుగొన్నారు. వీటన్నింటినీ రావు బృందం అత్యాధునిక కెమెరాలతో వీడియో తీసి యావత్ ప్రపంచానికి పరిచయం చేశారు. అంతేకాదు, కనిపించిన ఆనవాళ్లను బట్టి అక్కడ ఓ పెద్ద ఓడరేవు కూడా ఉండేదని డాక్టర్ రావు చెబుతున్నారు. మధ్యలో ఖచ్చితమైన వ్యాసార్థంతో హోల్స్ చేయబడిన భారీ బండరాలను, వాటి కింద భారీ యాంకర్లను రావు బృందం కనుగొన్నారు. ఒక్కో రాయి బరువు 150 కిలోలు, కొన్ని రాళ్ళైతే ఏకంగా 560 కిలోల బరువున్నాయట. అంటే వారు తమ ఓడలను సముద్ర అలలలో కొట్టుకొని పోకుండా ఈ భారీ బండరాళ్లకు కట్టేవారు. వింటుంటేనే ఒళ్ళు గగురుపాటు చెందుతుంది. అంతేకాదు, అక్కడి కొన్ని భవనాలు కూడా భారీ రాళ్లతో పేర్చబడిన బేస్మెంట్పై కట్టబడ్డాయి. ఇప్పటికీ మనం ముంబైకి గనక వెళితే ఇలాంటి కట్టడాలు మనకు కనిపిస్తాయని రావు గారు చెబుతున్నారు. అయితే చిన్నపాటి రాళ్లతో కట్టబడినటువంటి భవనాలు కాలగమనంలో సముద్ర అలల తాకిడికి కొట్టుకుని పోయి ఉంటాయని, అయితే ఈ భారీ బండరాళ్లతో నిర్మితమైన కోటలు, భవనాలు సముద్ర అలలను తట్టుకొని ఇంకా ఇక్కడే ఉండి మహానగరం ఆనవాళ్లను మనకు మిగిల్చాయని డాక్టర్ రావు చెప్పారు. ఆశ్చర్యంగా ఇనుప వస్తువులు కూడా అక్కడ లభ్యమవడంతో ఆ ప్రాంతంలో నివసించిన వారు నాగరికతలో మిగిలిన దేశాల కంటే చాలా ముందున్నారని అర్థమవుతుంది. ఇది ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం. అంతేకాకుండా మట్టితో చేయబడిన కుండలు, వస్తువులు, ఐరన్ బెల్, రాగి వస్తువులు, విష్ణువు విగ్రహం, ఇంకా మరెన్నో అంతుచిక్కని అద్భుతాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, నేను ఇప్పుడు చెప్పబోయే వస్తువును కనిపెట్టడం మరొక ఎత్తు. అదే ద్వారక సీల్. 18 మిల్లీమీటర్ల పొడవు, 20 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి ఈ సీల్పై 3 జంతువుల ఓ బొమ్మ ఉంది. ఎద్దు, ఒంటి కొమ్ముగల గుర్రం, మేకలతో కూడిన ఆ ముద్రను చూడగానే రావు గారు ఈ ప్రపంచాన్నే గెలిచినంత సంబరపడిపోయారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ ముద్రే భారత చరిత్రను తిరగరాయగలిగే ఆయుధంగా మారనుందని డాక్టర్ రావుకి బాగా తెలుసు. అది మామూలు ముద్ర కాదు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు జరాసంధుని భార్య నుండి తన ప్రజలను కాపాడుకోవడానికి పంపిణీ చేసిన రాజముద్ర. కేవలం 3 జంతువుల బొమ్మను కలిగిన ఈ రాజముద్రను కలవారికి మాత్రమే ద్వారకలో ఎంట్రీ ఉంటుందని హరివంశంలో లిఖించబడింది. అంతటి మహత్తు కలిగినటువంటి రాజముద్ర ఇప్పుడు డాక్టర్ రావు పరిశోధనలో బయటపడింది. ఇక రెండవది ఇనుప ఆయుధం. ద్వారక వాసులు తమపై దాడి జరిగినప్పుడు ఇనుప ఆయుధాలతో ప్రతిదాడి చేసేవారని మహాభారతంలో లిఖించబడింది. ఇక అక్కడ లభ్యమైనటువంటి మట్టి కుండలపై ప్రాచీన ఇండో ఆర్యన్ సంస్కృత భాషల్లో లిఖించబడిన ఆనవాళ్లు కనిపించాయి. ఓ కుండపై మహాకచ్చ సహప అని లిఖించబడింది. దానర్థం సముద్ర నారాయణుడు కాపాడుదుగాక. అలాగే మరో కుండపై భగ అని రాసి ఉంది. అంటే భగవంతుడు అని అర్థం. అయితే ఈ అవశేషాలన్నింటిలో చరిత్రకారులను అమితంగా ఆకట్టుకున్నవి మాత్రం రెండే రెండు. ఒకటి రాజముద్ర, రెండవది రెండు మహానగరాల ఉనికి సముద్ర గర్భంలో రెండు వేరువేరు ప్రాంతాల్లో లభ్యమవడం. మహాభారతం, భాగవత పురాణం, స్కంద పురాణం, హరివంశముల్లో స్పష్టంగా ఈ రాజముద్ర ప్రస్తావన, అలాగే రెండు ద్వారకల ప్రస్తావన లిఖించబడి ఉంది. దాంతో ఈ మహానగరాలు ఖచ్చితంగా
శ్రీకృష్ణుడు ఏలినటువంటి ద్వారకకు చెందినవని చెప్పవచ్చు. అంటే మన పురాణాలు పుక్కిటి పురాణాలు కావన్నమాట. మహాభారతం వాస్తవంగా జరిగిన చరిత్ర అని దీంతో రుజువయ్యింది. అయితే పడుకున్న వాడిని లేపగలుగుతాం, కానీ పడుకున్నట్టు నటిస్తున్న వాడిని ఏమి చేసినా లేపడం కష్టం. సరిగ్గా అదే జరిగింది. ఇన్ని ఆధారాలను చూపించినప్పటికీ విదేశీ చరిత్రకారులు ఇంకా ఆధారాలు కావాలని మీనమేషాలు లెక్క పెడుతున్నారు. నిజంగా మన అసలు చరిత్ర బయటపడాలని వారికి ఉంటే కదా. అలా చేస్తే వారి ఆర్యుల ఆగమన తీరి తప్పుల తడకాని యావత్ ప్రపంచానికి బట్టబయలవుతుంది. అది వారి భయానికి కారణం. అయితే అసలు శ్రీకృష్ణునికి ద్వారకకు ఏంటి సంబంధం? శ్రీకృష్ణుడు పరిపాలించింది మథురలో కదా, మరి ఈ ద్వారకెందుకొచ్చాడో ఇప్పుడు చూద్దాం. మథురా నగరిని కంసుడు అనే రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. కంసుడి చెల్లెలు దేవకికి జన్మించిన సంతానమే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసిన కంసుడు అతన్ని చంపడానికి అనేకానేక విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. చివరికి శ్రీకృష్ణుడే మథురకు వచ్చి కంసుణ్ణి వధిస్తాడు. కంసుడు పక్కనే ఉన్న మగధ సామ్రాజ్యం అధిపతి జరాసంధుడికి అల్లుడు. తన అల్లుడిని చంపి అస్థి మరియు ప్రాప్తి అను తన ఇద్దరు కూతురులను విధవలను చేసిన శ్రీకృష్ణుడిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని జరాసంధుడు ప్రతిజ్ఞ బూనుతాడు. అందుకే తరచూ మగధ సామ్రాజ్యంపై దండయాత్ర చేసేవాడు. అలా దండయాత్ర చేసిన 17 సార్లు కూడా జరాసంధుడు శ్రీకృష్ణుడు బలరాముని చేతుల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి తిరిగి వెళ్ళేవాడు. అయితే ఇక్కడ మరి అన్నిసార్లు జరాసంధుడు దండయాత్ర చేసినప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు జరాసంధుని చంపలేదనే డౌట్ మీకు రావచ్చు. ఈ డౌట్ క్లియర్ కావాలంటే ముందు జరాసంధుడి జన్మరహస్యం మనకు తెలియాలి. మగధ రాజు బృహద్రథుడికి 2 భార్యలున్నప్పటికీ సంతానం మాత్రం కలగలేదు. దాంతో పుత్రలేమితో బాధపడుతున్న బృహద్రథుడు చండకేశక మహర్షిని ఆశ్రయిస్తాడు. ఆ ఋషి బృహద్రథుడికి ఒక మామిడి పండు ఇస్తాడు. ఆ పండును నీ భార్యల్లో ఒకరికి ఇవ్వు, అత్యంత పరాక్రమవంతుడైన బిడ్డ జన్మిస్తాడని చెబుతాడు. అయితే పొరపాటున ఆ పండును బృహద్రథుని 2 భార్యలు చెరిసగం పంచుకొని తింటారు. దాంతో వారిద్దరూ గర్భవతులై చెరిసగం బిడ్డను కంటారు. ప్రాణంతో లేని సగం శరీరంతో ఉన్నటువంటి ఆ బిడ్డ నాకెందుకని సముద్రంలో పడేశాడు. సముద్రంలో ఉన్నటువంటి జర అను రాక్షసి వారిని చూసి తన 2 చేతులతో 2 ముక్కలుగా ఉన్న బిడ్డలను తీసి నోట్లో పెట్టుకోబోయింది. సరిగ్గా నోట్లో పెట్టుకోబోయే సమయంలో ఆ 2 ముక్కలు ఒకటై బిడ్డ బిగ్గరగా ఏడవడం మొదలు పెడతాడు. దాంతో ప్రాణంతో ఉన్న ఆ బిడ్డను భక్షించడానికి మనసొప్పక ఆ రాక్షసి బృహద్రథునికి జరిగిందంతా చెప్పి తిరిగిచ్చేస్తుంది. అలా జర అనే రాక్షసి సంధి చేయడం వలన జీవం పోసుకున్నాడు కాబట్టి ఆ బిడ్డకు జరాసంధుడు అని నామకరణం చేసి అతిరథ మహారథులతో వివిధ యుద్ధరంగాల్లో శిక్షణనిప్పిస్తాడు. జరాసంధుని చంపాలంటే అతన్ని కేవలం మల్లయుద్ధం ద్వారానే చంపగలుగుతాం. ఎలాంటి ఆయుధాలు అస్త్రాలు అతన్ని చంపలేవు. జరాసంధుణ్ణి 2గా చీల్చి కుడిపక్కను ఎడమవైపుకు ఎడమపక్కను కుడివైపుకు చేస్తే గనక అతనికి మరణం సంభవించదు. నిజానికి బకాసురుడు, భీముడు, కీచకుడు, జరాసంధుడు మరియు దుర్యోధనులు ఒకే నక్షత్రంలో జన్మించారు. వీరి చావు మిగతా 4 ఏ ఒక్కరి చేతుల్లోనూ ఉంటుంది, తప్ప మిగతా ఎవ్వరూ కూడా వీరిని చంపలేరు. అలా బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనులు భీముని చేతుల్లో మరణిస్తారు. అందుకే శ్రీకృష్ణుడు జరాసంధుడి చావు భీముడి చేతుల్లో రాసి ఉంది గనక చంపకుండా వదిలేస్తాడు. అయితే జరాసంధుడి నిరంతర దండయాత్రల వలన యాదవ సైన్యం తీవ్రంగా నష్టపోవడంతో ప్రజలను ఆ జరాసంధుడి భార్య నుండి కాపాడడానికి శ్రీకృష్ణుడు బలరాములు తమ సైన్యాన్ని వెంటబెట్టుకుని కుశస్థలి అను స్థానానికి వెళ్ళిపోతారు. టైం ట్రావెల్ పార్ట్1లో కుశస్థలి రాజు కాకుటిమి గురించి వివరంగా చెప్పాను, గుర్తుందా? శ్రీకృష్ణుడు బలరాములు వెళ్ళింది ఆ కుశస్థలికే. కాకుటిమి తన కూతురికి సరైన వరుణ్ణి సూచించవలసిందిగా కోరడానికి బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు బ్రహ్మతో గడిపిన 1 గంటల్లో భూలోకంలో 1000 సంవత్సరాలు గడిచి త్రేతాయుగం నుండి ద్వాపరయుగానికి ప్రవేశించింది. కాకుడ్మి భూలోకాన్ని వదిలి వెళ్లడంతో అంతరించిపోయిన కుశస్థలిని
శ్రీకృష్ణుడు బలరాములు పునరుద్ధరించి యాదవ సామ్రాజ్యాన్ని నెలకొల్పుతారు. ఆ కుశస్థలే రావుగారు బయటపెట్టిన బేడ్ ద్వారకలోని మహానగరం. అయితే కొద్ది రోజుల్లోనే యాదవ సామ్రాజ్యంలో జనాభా బాగా పెరిగిపోవడంతో వారందరినీ మరో కొత్త ప్రదేశానికి తీసుకెళ్లాలనుకుంటాడు శ్రీకృష్ణుడు. దాంతో దేవతల వాస్తుశిల్పి విశ్వకర్మను పిలిపించి అద్భుతమైన నగరాన్ని కట్టవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అయితే అందుకు స్థలం కావాలని విశ్వకర్మ కోరగా కృష్ణుడి అభ్యర్థన మేరకు సముద్రుడు 12 యోజన్లు వెనక్కు వెళ్లి భూభాగాన్ని సమకూర్చుతాడు. దాంతో ఆధునిక హంగులతో అధునాతన టెక్నాలజీతో విశ్వకర్మ ద్వారకను నిర్మిస్తాడు. ఇదే ప్రస్తుతం ద్వారకాధీశుడి గుడికి సమీపంలో సముద్ర గర్భంలో బయటపడిన అసలు ద్వారక. ద్వారకానగరం వజ్ర వైడూర్యాలతో సుందర భవనాలతో విలసిల్లేదని మహాభారతంలో లిఖించబడింది. ద్వారక గొప్పతనం గురించి ధర్మరాజు రాజసూయయాగం సమయంలో భీష్ముడు అద్భుతంగా వర్ణిస్తాడు. అయితే కాలగమనంలో జరాసంధుడి తరపున శల్వుడి దండయాత్ర, గాంధారి శాపం యాదవ సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసేశాయి. చివరికి శ్రీకృష్ణుడి పిల్లలు, యాదవ సామ్రాజ్యానికి చెందిన పెద్దలు ఒకరినొకరు చంపుకొని శ్రీకృష్ణుడి కళ్ళ ముందే హీనాతిహీనంగా మరణిస్తారు. దాంతో యాదవ సామ్రాజ్య పతనాన్ని ఆపగలిగే శక్తి ఉన్నప్పటికీ ఇదంతా గాంధారి శాపం వలన సంభవించుచున్నదని గ్రహించిన శ్రీకృష్ణుడు కర్మ తప్పించడం సాక్షాత్తు ఆ దైవం వల్ల కూడా కాదని తెలిసి జోక్యం చేసుకోడు. చివరికి తాను ఈ భూమిపై అవతరించడానికి గల అన్ని కార్యములు చక్కదిద్దాను కాబట్టి ఇక ఈ లోకాన్ని వదిలి వెళ్లవలసిన సమయం ఆసన్నమైందని భావించిన శ్రీకృష్ణుడు మిగిలిన యాదవ వితంతువులను, వారి బిడ్డలను ద్వారక నుండి వేరొక చోటకు తరలించవలసిందిగా అర్జునుడికి వర్తమానం పంపి అడవుల్లోకి వెళతాడు. అక్కడ ధ్యానంలో పవలించిన శ్రీకృష్ణుణ్ణి జింక అనుకుని ఒక బోయవాడు సంహరిస్తాడు. అలా శ్రీకృష్ణుడు ప్రాణాలు విడుస్తాడు. ఆ బోయవాడు ఎవరో కాదు, రామాయణంలో రాముడి చేతిలో సంహరించబడిన వాలి. వాలి చాలా పరాక్రమవంతుడు. ఎదురుగా నిలబడి ఎవరు అతన్ని ఓడించలేరు. ఆఖరికి సాక్షాత్తు విష్ణు అవతారమైన రాముడు కూడా. దాంతో చెట్టు చాటున నిలబడి వాలిపై విల్లు సంధిస్తాడు రాముడు. అలా మరణించిన తన భర్త శవాన్ని ఒడిలో పెట్టుకుని రోదిస్తూ తార రాముణ్ణి, నువ్వు కూడా ఇలాగే వచ్చే జన్మలో నా భర్త చేతిలో మరణిస్తావని శపిస్తుంది. అలా జన్మించిన ఆ బోయవాడే గత జన్మలోని వాలి. ఇక శ్రీకృష్ణుడి మరణానంతరం అక్కడికి చేరుకున్న అర్జునుడు శ్రీకృష్ణుని అంత్యక్రియలు అక్కడే జరుపుతాడు. శ్రీకృష్ణుడి చివరి సందేశం మేరకు యాదవ స్త్రీలను అక్కడి నుండి 7 రోజుల్లో వేరొక చోటుకు తరలిస్తాడు. అలా తరలిస్తున్నప్పుడు ద్వారకను సముద్రం ముంచెత్తి వేయడం అర్జునుడు కల్లారా చూస్తాడు. ఆ భయంకరమైన సంఘటన గురించి అర్జునుడు కళ్ళకు కట్టినట్లుగా మహాభారతంలో వర్ణించాడు. అలా మునిగిన ద్వారక మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రావుగారి కృషి ఫలితంగా మన కళ్ళ ముందుకొచ్చింది. మహాభారతంలోని ద్వారక లేఅవుట్, రావుగారు ప్రస్తుతం కనిపెట్టిన ద్వారక లేఅవుట్ అచ్చుగుద్దినట్టుగా మ్యాచ్ అయ్యాయి. అయితే మొత్తంగా రావుగారి అన్వేషణలో బయటపడిన ఆ మహానగరాలు శ్రీకృష్ణుని ద్వారకకు చెందినవని మన అందరు చరిత్రకారులు ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ మహాభారతం ఎప్పుడు జరిగి ఉంటుంది, శ్రీకృష్ణుడు ఏ కాలంలో ద్వారకలో నివసించి ఉంటాడు అన్న ప్రశ్నలకు మాత్రం ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానం చెబుతున్నారు. రావుగారి పరిశోధనలో వెలుబడిన అవశేషాలను కార్బన్ డేటింగ్ చేయగా అవి క్రీస్తుపూర్వం 15వ శతాబ్దానికి చెందినవిగా తెలుస్తుంది. క్రీస్తుపూర్వం 3300 నుండి 1300 సంవత్సరాలకు మధ్య ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నార్త్ వెస్ట్ ఇండియాల్లో సింధు నాగరికత ఉండేది. ఇదే భారతదేశంలో అతి పురాతనమైన నాగరికత. ఈ నాగరికత హరప్పా, మహంజోదారోల్లో తొలిసారిగా బయటపడింది. ప్రపంచం మొత్తం అడవుల్లో ఉన్నప్పుడే సింధు నాగరికులు మహానగరాల్లో నివసించారు. పాశ్చాత్యులు ఆకులు కట్టుకున్నప్పుడు వారు పట్టు పీతాంబరాలు నేశారు. గతం చాలా గొప్పది, కానీ అది చీకట్లో సమాధయ్యింది. మధ్యలో వచ్చిన పాలకులు చరిత్రను వక్రీకరించారు. మన పూర్వీకుల సంస్కృతిని కూకటి వేళ్లతో పెకిలించి వేసి ఆనవాళ్లు లేకుండా అంతం చేశారు. అయితే సింధు నదిలో ప్రళయం సంభవించి వారందరినీ తనలో కలుపుకుందని కొందరు వాదిస్తున్నారు. సింధు నాగరికతకు చెందిన అవశేషాలను
ఆర్కియాలజిస్టులు కనుగొన్నప్పటికీ వాటిపై రాయబడిన లిపిని మాత్రం డీకోడ్ చేయలేకపోయారు. ఒకవేళ ఆ లిపిని గనక మనం చదవగలిగితే మన పూర్వీకుల గుట్టు మనం తెలుసుకోవచ్చు, కానీ అది సాధ్యపడలేదు. ఒక్కసారిగా క్రీస్తు పూర్వం 700 సంవత్సరానికి వచ్చేసరికి కంప్లీట్గా నూతన భారతదేశం కనిపిస్తుంది. వీరి సంస్కృతి వేరు, జీవన విధానం వేరు. వీరు ప్రధానంగా హిందూ ధర్మానికి చెందినవారు. వారి భాష సంస్కృతం. ఈ సంస్కృతి అఖండ భారతదేశం అంతటా వ్యాపించి ఉండేది. అయితే వారి పూర్వీకులు ఎవరో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే క్రీస్తు పూర్వం 1300 నుండి 700 సంవత్సరానికి మధ్య భారతదేశంలో అసలు మనిషన్నవాడు ఉండేవాడా? ఉంటే వారి ఆనవాళ్ళు దొరకాలి కదా. కనీసం ఒక్కటంటే ఒక్క ఆనవాళ్ళు కూడా ఇప్పటికీ దొరకలేదంటే ఆ కాలంలో భారతదేశం అంతా బంజరు భూమిలా ఉండేదా అనే ప్రశ్నకు పాశ్చాత్య చరిత్రకారులు ఆర్యన్ థియరీని ముందుకు తెచ్చారు. ఆర్యులు భారతదేశంపై దండయాత్ర చేసి సింధు నాగరికులను అత్యంత క్రూరంగా అంతమొందించారని, ద్రవిడులు కింది వైపుకు వలస వచ్చారని దీని సారాంశం. అలా అయితే ఆ శవాల ఆనవాళ్ళు అక్కడ దొరకాలి కదా. 200,000 మంది ఆ కాలంలో ఉండేవారని తెలుస్తుంది. వాటిలో ఇప్పటి వరకు 30 స్కెలిటన్స్ మాత్రమే దొరికాయి. మిగతా వాళ్ళ శవాలు ఏమైపోయినట్టు? పోనీ ఎక్కడికైనా వలసపోయారా అంటే అసలేం జరిగిందో వారు గ్రంథాల్లో లిఖించి ఉండేవారు కదా, అది జరగలేదు. దొరికిన ఆ స్కెలిటన్స్ పొర్రెలు హోల్స్తో ఉన్నవి. దాంతో వారిని ఆర్యులు క్రూరంగా ఆయుధాలతో గాయపరిచి చంపారని ఆర్యన్ థియరీ 100% కరెక్ట్ అని పాశ్చాత్య చరిత్రకారులు చెప్పుకొచ్చారు. అయితే నిజం నిప్పులాంటిది. ఆ హోల్స్ గాయాల వలన కాలేదని, కాలగమనంలో వచ్చిన మార్పుల వలన శిథిలమయ్యాయని సైంటిస్టులు తేల్చారు. అంటే ఆర్యన్ థియరీ ఓ కట్టుకతేనా? అవునని అంటున్నారు డాక్టర్ ఎస్ఆర్ రావు గారు. డాక్టర్ రావు గారి ప్రకారం క్రీస్తు పూర్వం 1300 నుండి 700 సంవత్సరాలకు మధ్య ఏదైతే మన చరిత్రలో గ్యాప్ ఉందో ఆ కాలంలోనే మహాభారతం జరిగిందని వాదిస్తున్నారు. మన పూర్వీకులు ఖచ్చితంగా వాళ్ళేనని, వారి భాష కూడా సంస్కృతమేనని, ద్వారక తవ్వకాల్లో బయటపడిన అవశేషాలు కూడా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరానికే చెందినవని సూచిస్తున్నాయని డాక్టర్ రావు వాదిస్తున్నారు. డాక్టర్ రావు చెప్పింది గనక నిజమే అయినట్లయితే చరిత్రలో మనకున్న గ్యాప్ పూరించబడినట్లే. మన పురాణాలు వాస్తవాలని వాదిస్తున్న చరిత్రకారుల మాటలు నిజమైనట్లే. కానీ ఇక్కడ మరికొందరు సైంటిస్టులు డాక్టర్ రావు గారితో తీవ్రంగా విభేదిస్తున్నారు. ఓ పక్క విదేశీ చరిత్రకారులు సంస్కృతంలో లిఖించబడిన మహాభారతాన్ని వ్యాసుడు ఊహించి రాశాడని కొట్టిపారేస్తున్నారు. అందుకే మహాభారతాన్ని చరిత్రలో చేర్చలేదు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఆర్యభట్ట లెక్కలు వేసి మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3100 సంవత్సరంలో జరిగిందని తేల్చేశాడు. మహాభారతంలో లిఖించబడిన సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలను ఆధారంగా చేసుకుని ఖగోళ శాస్త్రజ్ఞులు ఖచ్చితంగా మహాభారతం క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం ప్రాంతంలోనే జరిగి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఖగోళ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని సైంటిస్టులు వేసిన లెక్కలన్నీ తప్పు అని డాక్టర్ వర్తక్ పబ్లిష్ చేసిన పేపర్ యావత్ ప్రపంచమంతటా సంచలనం లేపింది. డాక్టర్ వర్తక్ ప్రకారం మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 5561 అక్టోబర్ 16వ తారీఖున జరిగిందని కుండ బద్దలు కొట్టినట్లు ఖగోళ శాస్త్ర ఆధారాలతో ప్రూవ్ చేశాడు. వర్తక్ వాదనను చాలామంది ఇతర ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ వర్తక్ చెప్పిందే నిజమైతే ద్వారకలో బయటపడిన అవశేషాలు క్రీస్తు పూర్వం 5000 సంవత్సరానికి చెందినవిగా కార్బన్ డేటింగ్ టెస్ట్లో రావాలి కదా. కానీ అవి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరానికి చెందినవిగా ఎందుకు సూచిస్తున్నాయి? అంటే డాక్టర్ రావు కనుగొన్న ద్వారక అసలు ద్వారక కాదా? లేక వర్తక్ ఖగోళ శాస్త్ర లెక్కలన్నీ తప్పుల తడకేనా? ఇద్దరూ భారతీయ ప్రఖ్యాత సైంటిస్టులే. ఒకరు ఖగోళ శాస్త్ర పరిశోధనలో దిగ్గజమైతే మరొకరు పురావస్తు శాస్త్ర పరిశోధనలో దిగ్గజం. ఎవరినీ తక్కువ చేయలేం, అలాగని ఎక్కువ కూడా చేయలేం. మరి నిజం ఎలా తెలియాలి? శ్రీకృష్ణుడు ఏ కాలానికి చెందినవాడో, మహాభారతం ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరిగిందో మనకు, మన భావితరాలకు ఎలా తెలియాలి? అయితే 2000వ సంవత్సరం డిసెంబర్లో భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు అరేబియా సముద్ర ప్రాంతంలో పొల్యూషన్ రీసెర్చ్ చేస్తుండగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ
ఎన్ఐఓటీ టీం గల్ఫ్ ఆఫ్ కాంబాట్ ప్రాంతంలో సముద్ర గర్భంలో కొన్ని వింత ఆకృతుల్లో అడుగు భాగాన్ని చూశారు. దాంతో ఈ ఆకృతులు ప్రకృతి సిద్ధమైనవి కావని, మానవ నిర్మితమైన కట్టడాలుగా కనిపిస్తున్నాయని భావించి వాటిపై ఉన్నటువంటి డెబ్రిస్ను తొలగించగా ఓ సువిశాల మహానగరం బయటపడింది. ఇక్కడ సముద్ర గర్భంలో విస్తృతంగా పరిశోధనలు జరపగా అనేక పురావస్తు అవశేషాలు బయటపడ్డాయి. ముఖ్యంగా వీటిలో ఓ చెక్కతో కూడిన అవశేషం బయటపడింది. దీనిపై కార్బన్ డేటింగ్ టెస్ట్ జరపగా అది క్రీస్తుపూర్వం 7500 సంవత్సరానికి చెందిందిగా గుర్తించబడింది. దాంతో ఎన్ఐఓటీ సైంటిస్టులు అత్యుత్సాహంతో దేశంలో ఉన్న అనుభవజ్ఞులైన డాక్టర్ రావు వంటి ఇతర ఆర్కియాలజిస్టులతో సంప్రదించకుండా నేరుగా ఆగమేఘాల మీద ప్రభుత్వానికి ఈ విషయం చేరవేశారు. అది పట్టుకుని 2001లో మురళీ మనోహర్ జోషి లోక్సభలో దీనిపై నేరుగా ఒక ప్రకటన చేశాడు. కానీ ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ ఆర్కియాలజిస్టులు తేల్చిందేంటంటే, కేవలం ఒక వస్తువు ఆధారంగా ఒక ప్రాంతం సంస్కృతి ఏ కాలానికి చెందిందో తేల్చలేం, అందులోనూ ఆ ప్రాంతం కొన్ని 1000 సంవత్సరాల క్రితం అడవులతో నిండి ఉండేది. అడవుల్లో చెట్లు ఉండడం సహజం. చెట్ల అవశేషాలు దొరకడంలో వింతేముంది? అది ఒక ప్రాపర్ షేప్లో చెక్కిన కళాఖండంగా ఉన్నట్లయితే అది వేరే విషయం. పోనీ ఆ చెక్కతో పాటు దొరికిన మిగతా అవశేషాలు కూడా కార్బన్ డేటింగ్ టెస్ట్లో 7500 సంవత్సరానికి చెందినవిగా రిజల్ట్స్ రావాలి కదా, అలా ఎందుకు జరగలేదు అంటూ వారు ప్రశ్నించినప్పుడు మన వాళ్ళు ఏ సమాధానం చెప్పాలో తెలియక బేలమొహం వేసేశారు. ఓవర్ నైట్లో యాక్సిడెంటల్గా కనుగొన్న మహానగరాన్ని ప్రపంచానికి పరిచయం చేసి స్టార్లు కావాలని కలలుగన్న వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. వారి పరువుతో పాటు ఇండియా పరువు కూడా తీసేశారు. అవశేషాలు దొరకగానే రావు గారు, లాల్ గారు ఇంకా ఇండియాకు చెందిన ఇతర ఆర్కియాలజీ విభాగంలోని దిగ్గజాలతో సంప్రదించి ఉంటే ఈ గతి వచ్చి ఉండేది కాదు కదా. అయితే ఈ నగరం ద్వారకా నగరానికి సమకాలీనమైనదిగా చరిత్రకారులు చెబుతున్నారు. మరికొందరు ఇదే అసలు ద్వారకా అని వాదిస్తున్నారు. అసలు నిజం పూర్తిగా బయటకు రావాలంటే మరిన్ని పరిశోధనలు విస్తృతంగా జరగాలి. కానీ రావు గారు 1994లో రిటైర్ అయిన తర్వాత కొత్తగా ఎవరైనా ఏమైనా కనిపెట్టారా అంటే 0 అని చెప్పుకోవాలి. ఎక్కడి పరిశోధనలు అక్కడ నిలిపివేశారు. దాంతో ద్వారక నగరం మిస్టరీగానే ఉండిపోయింది. పోనీ కనుగొన్న ఆ ప్రాంతానైనా భావితరాల కోసం భద్రపరచమని, ఓ అండర్ వాటర్ మ్యూజియంని కూడా ఏర్పరచాలని డాక్టర్ రావు 2000 జనవరిలో రాసిన ప్రపోజల్ ఇప్పటికీ ప్రభుత్వ ఆఫీసుల్లో చెదలు పట్టి ఉంది. రావు ప్రపోజల్కి కేవలం 14 కోట్లు అవసరమవుతుందని అందులో ఉంది. సాక్షాత్తు శ్రీకృష్ణుని ద్వారకా నగరాన్ని మళ్లీ సముద్ర గర్భంలో కలిసిపోకుండా రక్షించుకోవడానికి, ఈ అపురూప సంపదను భావితరాలకు అందజేయడానికి మన ప్రభుత్వం ఖజానాలో 14 కోట్ల రూపాయలు లేవట. ఇది మన దౌర్భాగ్యం. దాంతో తన చివరి కోరిక నెరవేరకుండానే డాక్టర్ రావు గారు 2013 జనవరి 3వ తేదీన కన్నుమూశారు. రావుగారితోనే ద్వారక మిస్టరీని ఛేదించే పరిశోధనలు కూడా శాశ్వతంగా కన్నుమూశాయి. అయితే చివరిగా ద్వారకలో జరిగినటువంటి ఓ కనీ విని ఎరుగని అద్భుతమైన సంఘటన గురించి చెబుతాను. సెప్టెంబర్ 7వ తేదీ 1965 ఇండియా పాకిస్తాన్ల మధ్య కాశ్మీర్ పంజాబ్ ప్రాంతంలో భీకర పోరు జరుగుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధాటికి పాకిస్తాన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాంతో పాకిస్తాన్ ఎలాగైనా ఇండియా దృష్టిని మరల్చాలని ఓ పన్నాగం వేసింది. దొడ్డిదారి గుండా భారత సముద్ర తీర ప్రాంతాలపై పాక్ నావీతో దాడి చేసి భారత్ను చావు దెబ్బతీయాలని పన్నాగం వేసింది. అందుకు శ్రీకృష్ణుని దివ్యక్షేత్రం ద్వారకా నగరాన్ని ఎంచుకుంది. దీనికి ఆపరేషన్ ద్వారకా అని పాక్ సైన్యం పేరు పెట్టింది. ద్వారకలో ఉన్నటువంటి రాడార్ను ధ్వంసం చేయడం దాని ప్రధాన ఉద్దేశం. సుమారు 20 నిమిషాల పాటు పాక్ నౌకాదళాలు ద్వారకా నగరంపై బాంబుల వర్షం కురిపించారు. ఆశ్చర్యంగా ఒక్కటంటే ఒక్క బాంబు కూడా పేలకపోవడంతో పాక్ సైన్యం ఏం జరుగుతుందో అర్థం కాక తల పట్టుకుని అక్కడి నుండి పారిపోయారు. మరుసటి రోజు ద్వారకలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఓ టీంను పంపించగా, ఆశ్చర్యంగా ద్వారక గుడి చుట్టూ రాడార్ ఉన్న ప్రాంతంలో పేలని సుమారు 50కి పైగా షెల్లను స్వాధీనపరుచుకున్నారు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా
ఈ దాడిలో మరణించలేదు. ఇదంతా ఆ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుని మాయనని ద్వారకవాసులు యావత్ భారతావని బలంగా నమ్ముతున్నారు. అలా శ్రీకృష్ణుడు ఇప్పటికీ తన ఉనికిని చాటుతూనే ఉన్నాడు. ద్వారక మహత్యాన్ని ఆఖరికి పాకిస్తాన్ కూడా గుర్తించింది, కానీ ఇంకా ఎందుకనో భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో గుర్తించలేకపోతుంది. భవిష్యత్తులోనైనా ద్వారకలో మరిన్ని పరిశోధనలు జరిపి భారత అసలు చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలని ఆశిద్దాం. ఇది ఈ మిస్టరీ. మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్.